హాయ్ హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. అంటే 2024కి సంబంధించి సో రిజల్ట్ అప్డేట్ అనేది ఫైనల్గా రావడం అయితే జరిగిందనమాట. సో రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి, సో పేపర్ కరెక్షన్ అయితే ఏ విధంగా జరిగింది, మొత్తం తెలిసి అయితే ఇవాళ వీడియో అయితే క్లారిటీ చెప్తాను. సో ఇప్పటికి వచ్చి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే సో ఏపీ ఇంటర్కి సంబంధించి సో రిజల్ట్స్ అప్డేట్ అయితే సో మనకి ఇవాళ పేపర్లు అయితే రావడం జరిగింది. సో సాక్షి పేపర్లు అయితే వచ్చిందనమాట. సో అయితే అందులో ఏం చెప్పారంటే సో విజయవంతంగా సో ఇంటర్ పరీక్షలో పూర్తి అని చెప్పేసి సో వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ కింద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అందులో ఏంటంటే మనకి సో ఫస్ట్ నుంచి 20th వరకు కూడా ఈ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరిగేదా. అందులో 75% ఏంటంటే సో 75 మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదయ్యాయంట. సో 75 స్టూడెంట్స్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ అయితే చేశారు, వాళ్ళని అయితే అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో టోటల్గా 10 లాక్ స్టూడెంట్స్ అయితే రాశారంట. సో 10 లక్షల మంది సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే కలిపి రాశారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే 517,000 మంది, అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 535,000 మంది అయితే రాశారంట. అయితే ఇందులో ఏంటంటే సో 999,000 మంది అంటే దాదాపుగా 10 లక్షల మంది ఏంటంటే ఎగ్జామ్కి అయితే ప్రతి ఎగ్జామ్కి అయితే వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఈ ఇయర్ నుంచి సో కరెక్షన్ అనేది అయితే కొద్దిగా సో చాలా స్ట్రిక్ట్గా అయితే చేశారనమాట. అండ్ స్టూడెంట్స్కి మార్క్స్ పోకుండా అంటే ఎక్కడ కూడా ఒక స్టూడెంట్ కూడా ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం సో 3 టైమ్స్ అయితే వెరిఫై చేశారు. సో ఫస్ట్ టైం ఏంటంటే సో మనకి టీచర్ దగ్గరే 1 టైం వెరిఫై అవుతుంది. సో తర్వాత మళ్ళీ సెకండ్ టైం మెషిన్ అయితే తీసుకొచ్చారు. సో ఆ మెషిన్ ద్వారా వెరిఫై చేస్తున్నారు. అండ్ 3rd టైం వచ్చేసి ఏంటంటే క్వారంటైజర్ అని చెప్పేసి సో వీళ్ళందరికీ హెడ్ ఉంటారు కదా, అతను కూడా వెరిఫై చేస్తున్నారు అనమాట. సో ఈసారి అయితే స్టూడెంట్కి 1 మార్క్ కూడా లాస్ ఉండకూడదని చెప్పేసి సో చాలా పక్కద్బందీకి అయితే సో ప్రతిదీ కూడా చెక్ చేస్తారనమాట. అయితే రిజల్ట్స్ సంబంధించి సో వాళ్ళు చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఆ తర్వాత 2వ వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలు ఉన్నారని చెప్పేసి, అంటే రిజల్ట్స్ అనేవి అయితే సో సెకండ్ వీక్లో సో ఏప్రిల్ 2వ వీక్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో మనకి రిజల్ట్స్ అయితే మాక్సిమం ఏంటంటే సో ఏప్రిల్ 2వ వీక్లో వచ్చేస్తాయి అని చెప్పేసి. సో కాబట్టి అది మనకేంటంటే ఇంకా మీకు ఏంటంటే ఖచ్చితంగా మనకి ఏప్రిల్ 2వ వీక్ అంటే ఇంచుమించు సో 14th 15th ఆ డేట్ కల్లా అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చేస్తారనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు అర్థమైంది అనుకున్నాను. సో మనకి ఏంటంటే ఇయర్ అయితే కొద్దిగా నీట్గా అయితే చేశారు. వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.